హై లవ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. బీటెక్ సంబంధించి M2లో Unit 2లో ఉన్నాం స్టూడెంట్స్. Unit 2లో Type 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విత్ బేసిక్స్ అండ్ సమ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 and 2 సమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. Type 1 అయిపోయింది అండ్ బేసిక్స్ కూడా అయిపోయినాయి. ఆ వీడియోస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చే స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి. అండ్ అదే కాకుండా ఫస్ట్ యూనిట్ కావాలన్నా, మిగతా యూనిట్స్ కావాలన్నా కూడా నేను ప్లేలిస్ట్ స్టడీ చేశాను స్టూడెంట్స్, కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్కి, మీ జూనియర్స్కి మన M1 క్లాసెస్, MSET క్లాసెస్ వాళ్ళకి షేర్ చేయండి అండ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి. అండ్ ఖచ్చితంగా చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేయండి. మీకు ఎంతో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్, మీకు ఖచ్చితంగా నచ్చుతాను అనుకుంటా స్టూడెంట్స్, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్, మీకు మోస్ట్ హెల్ప్ఫుల్ వీడియోస్ ఇవి. ఓకే స్టూడెంట్స్, సో Type 2లో ఏంటి అంటే, ఇఫ్ ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్, గమనించండి ఈక్వల్ అంటే మనకి M వాల్యూస్ అన్నీ సేమ్గా వచ్చినాయి అనుకుందాం, అది Type 2 అంటాం. రైట్, చూడండి, ఇఫ్ ద రూట్స్ M ఉంది, M1 M2 లేదు, M ఈజ్ రిపీటెడ్ కే టైమ్స్, దెన్ మనం YC వాల్యూ ఇది. ఓకే, సో సమ్ మీకు ఎక్స్ప్లెయిన్ చాలా తర ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఓకే, క్వశ్చన్ చూస్తుంటే ఫస్ట్ చెప్తాను, ఇది అయిపోయాక చెప్తాను. డైరెక్ట్గా మనకి సింబాలిక్ ఫామ్ ఇచ్చారు, గమనించండి. ఓకే, dy బై dx కానీ లేదా d స్క్వేర్ బై dx స్క్వేర్ అలా ఇవ్వలేదు. అలా ఇస్తే మనం ఇలా రాసుకోవాలి, ఇది హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, సెకండ్ ఆర్డర్లో ఉన్నాము. ఇది ఎందుకు హోమోజీనియస్ అంటాము, ఈక్వల్స్ 0 ఉంది కాబట్టి. ఈక్వల్స్ 0 లేకపోతే ఏదైనా వాల్యూ ఉందనుకో నాన్ హోమోజీనియస్ అంటాము, ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈక్వల్స్ 0 ఉంది కాబట్టి ఇది హోమోజీనియస్. సో హోమోజీనియస్ Type 2లో ఉన్నాం స్టూడెంట్స్. ఓకే, చాలా చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది క్వశ్చన్ ఆల్రెడీ సింబాలిక్ ఫామ్లో ఉంది కదా. సో గివెన్ దాట్ గివెన్ ఈక్వేషన్ d స్క్వేర్ మైనస్ 4d + 4 y ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, దాని తర్వాత ఆల్రెడీ సింబాలిక్ ఫామ్ ఉంది. ఓకే, దాని తర్వాత మనకి ఇది హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి అది రాసుకోవాలి, f(d)(y) = 0. ఇదేమో ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. రెండు కంపేర్ చేసుకున్నప్పుడు ఈ వై క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు మనకి ఏమి మిగులుతుంది అంటే f(d) = ఇది మిగులుతుంది, d² - 4d + 4. ఓకే, ఇలా ఉన్నప్పుడు మనకి ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే ఆక్సిలరీ ఫామ్ ఏంటి, f(m) = 0. ఓకే, f(m) = 0 ఫామ్ అని మనం తీసుకుంటున్నాము అంటే ఏంటంటే, ఇక్కడ d ఉంది కదా, ఇక్కడ d ఉంటే ఇక్కడ d ఉంది, ఇక్కడ m ఉంటే రాసుకోండి m ఉంది అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది, సింపుల్గా ఇది m అవుతుంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది అంటే m² - 4m + 4 = 0. రైట్, = 0 వచ్చింది. ఇప్పుడు మనం ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటే సమ్ అయిపోతుంది. సో ఫ్యాక్టరైజేషన్ ఎలా చేసుకోవచ్చు అంటే, ఈ 4mని 2m గా స్ప్లిట్ చేసుకుంటాను, అంటే m² - 2m - 2m + 4 = 0. రెండిట్లో నుంచి m కామన్ తీయండి ఫస్ట్, ఇక్కడ m కామన్ తీస్తే అప్పుడు ఏమొస్తుంది, m - 2 - 2, ఇక్కడ మనకి m, ఇక్కడ మనకి మైనస్ వస్తుంది, 2 వస్తుంది, = 0. రైట్, సో m - 2 m - 2 అంటే ఈ రెండింటి బదులు ఒకటి m - 2 ఇదిగోండి, = 0. అప్పుడు m = 2, 2 వస్తుంది. ఇప్పుడు రెండు రూట్స్ సేమ్ ఉన్నాయి కదా, ఇలా సేమ్ ఉంటే దాన్ని Type 2లోకి వస్తుంది. ఈ రూట్స్ సేమ్గా కనిపించినప్పుడు మనం ఇది వేసుకోవాలి, ఇదే మన సొల్యూషన్, అంటే ఫార్ములా YC = C1 + C2. మనకి రెండు రూట్స్ వచ్చినాయి, అది 3 వస్తే C1 + C2 + C3 వేసుకోవాలి, 4 వస్తే C1 + C2 + C3 + C4 వేసుకోవాలి.
రైట్ రెండే వచ్చినాయి కాబట్టి C1 ప్లస్ C2 ఎక్స్ రైట్ రెండే కాబట్టి రెండు తీసుకున్నాను. లాస్ట్ చేసుకోవాలి ఈ టు ద పవర్ ఆఫ్ ఎం ఎక్స్. ఎం వాల్యూ అంటే ఏంటి? ఇది ఎం వాల్యూ వేసుకోండి ఇక్కడ 2. సో దిస్ ఈజ్ అవర్ సొల్యూషన్. ఓకే స్టూడెంట్స్, ఐ హోప్ ఇది మాకు నచ్చిందనుకుంటా స్టూడెంట్స్. మీకు నెక్స్ట్ ఇది చేద్దాం. ఓకే చాలా అంటే చాలా సింపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాం కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం స్టూడెంట్స్. ఓకే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సో గివెన్ దాట్ ఏంటిది d స్క్వేర్ ప్లస్ 6d ప్లస్ 9 y ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే సో మనకి ఇలా ఉంది. సో ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది అంటే సింబాలిక్ ఫామ్లో ఉంది. ఓకే సో ఇది హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి మనము f ఆఫ్ d y ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకోవాలి. ఇప్పుడు ఈ వై క్యాన్సిల్ అయిపోతుంది, మనం కంపేర్ చేయాలి. ఇదేమో ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. సో నెక్స్ట్ కంపేర్ ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 1. అప్పుడు ఏమవుతుందంటే ఈ వై క్యాన్సిల్ అయిపోయి ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఈ వాల్యూ మిగులుతుంది. చూడండి ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్స్ టు టీ స్క్వేర్ ప్లస్ 6d ప్లస్ 9 వస్తా స్టూడెంట్స్. ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు 0. ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఇక్కడ డి ఉంది కాబట్టి ఇక్కడ మన ఎం ఉంది కాబట్టి ఇక్కడ ఎం వస్తుంది. వేసుకోండి ఎం స్క్వేర్ ప్లస్ 6m ప్లస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దీనికి మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి, అంత సమం అయిపోతుంది. ఓకే ఫ్యాక్టరైజేషన్ చేయండి. సో ఈ 6m ఎలా వేసుకుంటాం అంటే 3m అండ్ 3m వేసుకుంటాం. వేసుకోండి m స్క్వేర్ ప్లస్ 3m ప్లస్ 3m ప్లస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఎం కామన్ తీయండి రెండిట్లో నుంచి. ఎం కామన్ తీస్తే ఎం ప్లస్ 3 కామన్ తీయండి రెండిట్లో నుంచి. ప్లస్ 3 కామన్ తీసాను, ఎం ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0 రైట్. ఇప్పుడు ఎం ప్లస్ 3 ఎం ప్లస్ 3 రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఎం ప్లస్ 3 ఎమ్ 3 అంటే ఎం ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0 రైట్. ఇప్పుడు మనం రూట్స్ తీసుకోవచ్చు. ఎలా తీసుకోవచ్చు అంటే ఎం ఈజ్ ఈక్వల్స్ టు ఈ ప్లస్ 3 అవతలకెళ్తే ఏమవుతుంది మైనస్ 3 కామా ఈ ప్లస్ 3 అవతలకెళ్తే మైనస్ 3 రైట్. అంటే రూట్స్ మనకు రెండు సేమ్ ఉన్నాయి. ఇలా సేమ్ ఉంటే ఇది టైప్ 2లోకి వస్తుంది. టైప్ 2 ఇఫ్ ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్, రెండు రూట్స్ ఈక్వల్గా ఉన్నాయి ఉన్నప్పుడు మనం ఇది వేసుకోవాలి సొల్యూషన్గా. ఓకే ఫార్ములా ఏంటి? వైసీ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఏమన్నాయి మనకి. ఓకే 2 టైమ్స్ అంటే ఏంటి C1 C2 తీసుకోవాలి. C1 ప్లస్ C2 ఆఫ్ ఎక్స్ ఈ టు ద పవర్ ఆఫ్ ఎంఎక్స్ ఈ టు ద పవర్ ఆఫ్ ఎంఎక్స్. ఎం అంటే ఏంటి? ఎం వచ్చేసి మైనస్ త్రీ. దిస్ ఈజ్ అవర్ సొల్యూషన్. ఓకే స్టూడెంట్స్, సో ఈజీగా అంటే ఈజీగా మీకు అర్థమైందనుకుంటున్నాను. మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ జూనియర్ ఫ్రెండ్స్కి మన ఎంసెట్ క్లాసెస్ ఎంఎన్ క్లాసెస్ షేర్ చేయండి స్టూడెంట్స్. బాయ్.